శ్రీ నామ సంవత్సరం మీనరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ నమ మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యభుజ్యం ఒకటి అవమానం ఏడు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్న అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే అధికంగా ఉన్నాయి ఓ రకంగా చూడాలంటే గోచార పరిస్థితులను బట్టి చూస్తే మీనరాశి జాతకులకి యోగదాయకమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కాస్త కష్టపడి శ్రమించగలిగితే అత్యున్నతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలవంతమై ఆర్థిక ప్రయోజనాలు పొందేటువంటి రీతిగా ఉన్నాయి గతానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి సంఘటనలు గతంలో గౌరవ ప్రపత్తును కోల్పోయామనో స్థానాన్ని కోల్పోయామనో ఉన్నతమైనటువంటి స్థితిగతిని కోల్పోయామనో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఏవైనా ఉన్నట్టయితే వాటిని మించి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని మీరు దక్కించుకునేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది మీ గర్భవాసాన జనించిన సంతతి వాళ్ళకి సంబంధించినటువంటి భవిష్యత్తు శుభకార్య సంబంధమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు స్వగృహాన్ని నిర్మించుకోవాలని లేదా ఉన్నటువంటి గృహంలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలన్నటువంటి ఆలోచనలు కూడా అధికంగా మీ మనసులో వస్తూ ఉంటాయి వాటికి తగ్గట్టుగానే మీరు ప్రణాళికలు వేస్తూ ఉంటారు అయితే భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారం లేదా కుటుంబంలో జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి విరోధాలు ఇబ్బందులు సమస్యలు ఏవైనా వస్తువు ఉన్నప్పటికీ వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడగలిగినటువంటి స్థితిగతులు గోచరిస్తుంటాయి మీ పేరు మీద వచ్చినటువంటి స్థిరాస్తి లేదా పెద్దల నుండి మీకు సంప్రాప్తమైనటువంటి చరాస్తుల యొక్క విలువ అమాంతం పెరగటం వల్ల కుటుంబ సభ్యులు సన్నిహితులు మీకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వాటిలో భాగ పరిష్కారం కోసం ఆరాటపడేటువంటి అవకాశం ఉంది విలువైనటువంటి భూముల్ని విలువైనటువంటి సంపద మీ దగ్గర ఉందని తెలిసి వాటిని చౌకగా కొట్టేయటానికి కొంతమంది ప్రయత్నాలను కూడా కొనసాగించేటువంటి అవకాశం ఉంది ఏది ఏవైనా స్థిర చరాస్తులకు సంబంధించి కానీ పెద్దల నుండి మీకు వచ్చింది కానీ లేదా ఎప్పుడూ కొన్నటువంటి పాత స్థిరచరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు లాభిస్తాయి వాటిని ధన రూపంలోకి మార్చుకోవటం కుటుంబపరమైనటువంటి అవసరాల కోసం వినియోగించటం ప్రత్యేకించి కుటుంబంలో ఇబ్బందులు పడుతున్నటువంటి మీ యొక్క సంతానం మీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళందరికీ కూడా సహాయం చేయాలన్నటువంటి మీ ఆలోచన కారణం చేత వాళ్ళందరికీ సహకారం అందిస్తూనే ఆర్థికంగా మీరు కూడా పరిపుష్టి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అయితే మానసికంగా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు మానసికమైనటువంటి ఒత్తిడికి కారణమవుతాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని అధిగమించేటువంటి ప్రయత్నమే చేయండి తప్ప మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమైనటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలోచన వల్ల మనసులో బాధ కలగటం కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ ఎవరూ కూడా మీకు సరైనటువంటి సహకారం అందించట్లేదన్నటువంటి భావోద్వేగానికి మీరు గురయ్యేటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులకి అనుకూలవంతంగా ఉంది యోగదాయకంగా ఉంది అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలవంతంగానే ఉంది పోటీ పరీక్షలు రాసేటువంటి నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళితే గనక ఖచ్చితంగా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు సానుకూలవంతంగా వందకు వంద శాతం లభించేటువంటి అవకాశాలు కూడా ఉంది కాస్త ప్రయత్నం చేసి మనసులో ఏమాత్రం కూడా బెంగ పెట్టుకోకుండా ఏకాగ్ర చిత్తంతో మీరు చేసేటువంటి ఏ కార్యక్రమమైనా సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతూ ఉంటాయి ఈ రాశి జాతకులు మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను ఏదైనా ఒక గురువారం పూట కానీ పూర్ణతిథిగా పిలువబడుతున్నటువంటి పౌర్ణమి రోజు కానీ మొట్టమొదట గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణానికి లేదా మందిరానికి వెళ్ళి ఇప్పనూన దానంగా ఇవ్వటం రెండవ వారం పసుపు పచ్చని వస్త్రాన్ని ప్రత్యేకించి శనగలను దానంగా ఇవ్వటం మూడవ వారం పసుపు పచ్చని పుష్పాలు లేదా పుష్పాల మరణి గురుదేవతా సంబంధమైనటువంటి గురుమూర్తులకి కనుక అర్పించటం గురు సంబంధమైనటువంటి సేవ చేయటం గురు సంబంధమైనటువంటి క్షేత్రంలో కనుక నిద్ర చేసి వచ్చిన జాతకంలో మరిన్ని అనుకూలవంతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాల వల్ల శ్రీ శుభకృతనామ సంవత్సరంలో మీనరాశి జాతకులు అత్యున్నతమైనటువంటి ఫలితాలు కూడా తప్పకుండా పొందుతారు భావోద్వేగాలను తగ్గించుకొని మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏకాగ్రతతో చేసినట్టయితే వందకు వంద శాతం సంపూర్ణమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళడానికి ఒక్కసారిగా ఆకస్మికమైనటువంటి ప్రాప్తిని పొందడానికి కూడా యోగదాయకమైనటువంటి కాలంగా ఈ సంవత్సరాన్ని మనం తప్పకుండా చెప్పచ్చు